ఇలా తిట్టేస్తే భయపడతామని అనుకుంటారు. వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చూడటానికి మెత్త కనిపిస్తాడు, దగ్గరికి వస్తే తోలు తీసేస్తాను, పిచ్చి పిచ్చి వేసాను. ఇసుక మాఫియాలు చేసే మీకే, స్కాములు చేసే మీకే అంత బలం ఉన్నప్పుడు ఏమీ చెయ్యని నాకు, ప్రజా సంక్షేమం కోసం నిలబడే మాకు ఎంత తెగింపు ఉండదు వీళ్ళు ఆలోచించుకోగలరా? అవసరం లేదు. ఇంత కష్టపడి 2019 అనేక మనకి ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా ఆ రోజున ఓటు వేయడానికి ఎంతమందికి బద్దగా ఉంటుందో తెలుసా మీకు? ఇప్పుడు వెళ్ళాలా దిగుతాడు, ఎవడు వెళ్తాడు, క్యూలో నుంచోవాలి, అది దొరకదండ, స్లిప్పే దొరకదండి, ఏం చేయాలి అంటే బద్ధకం. ఇది మీ బద్ధకం కాస్ట్ నాయకులు మన కొండలు దోచేస్తున్నారు, మీ బద్ధకం కాస్ట్ మీ ఉద్యోగాలు పోతున్నాయి, మీ బద్ధకం ఖరీదు మీ జీవితాలు తలకిందలు అవుతున్నాయి, మీ లేజినెస్, మీ సుఖం ఎన్నుకున్నారు, మీ సుఖం. నేనంటాను ప్రతి ఒక్క జన సైనికుడి నేను చెప్పేది ఒకటి, మీరు సీఎం సీఎం అంటే సరిపోదు, పని చేయండి. ఆహా అలా కాదు, మీరు ఏదన్నా కానీ మీరు పవర్ స్టార్ అని పెట్టండి, జనసేన ఏదైనా చెప్పండి, దానివల్ల దానివల్ల మార్పులు రావు, దానివల్ల ప్రభుత్వాలు రావు, దానివల్ల సీఎం అవడు ఎవడు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం సీఎం అవ్వాలనుకున్నా అయ్యారు ఆయన అనుకుంటే ఎలక్షన్ ఒక్క సీటు ఇల్లేమో దూరం, ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది, ధైర్యం ఉంది, ధైర్యం ఉంది. పెద్ద కలగన్నాను, నా దేశం కోసం కలగన్నాను, పవన్ కళ్యాణ్ జీవితం బాగుండాలని కలగనలా, పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ అవ్వాలని కలగనలేదు, నా దేశం బాగుండాలని కలగన్నాను, నా ప్రజలు బాగుండాలని కలగన్నాను, లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలని కలగన్నాను, ఒక ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటికి వెళ్తే క్షేమంగా తిరిగి వచ్చే అలాంటి సమాజాన్ని కలగన్నాను, ఒక చదువున్న యువత ఉద్యోగాలకి విదేశాలకు వెళ్ళడం కాదు, విదేశాల్లో ఉన్న యువత భారతదేశానికి రావాలి, వెంపర్లాడాలి, విల్ బ్రింగ్ బ్యాక్ ద గ్లోరీ ఆఫ్ అవర్ కంట్రీ. అవకతవకలు జరిపిన వ్యక్తులకి ఎంత ధైర్యం ఉన్నప్పుడు దేశాన్ని ప్రేమించే నాకు ఎంత పిచ్చి ధైర్యం ఉంటుందో, మీరు ఎంత లెక్క కట్టినా లెక్క వేయలేరు, మీరు అంత పిచ్చి ధైర్యం ఉంటుంది. నా దేశం అంటే కండం కోసేసుకుంటాను, కుత్తు కట్టేసుకుంటాను, నా జీవితం నా శ్వాస నా దేశానికి కాకపోతే ఇంకెవరికి, నా ప్రజలకు కాకపోతే ఇంకెవరికి, మా వాళ్ళకి కాకపోతే ఇంక దేనికి.